బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. వెల్కమ్ టు సుమంటేవే. సామాన్యుడితో సుమంటేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ సుమంటేవినే ఆశ్రయించి సో వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం అయితే డెఫినెట్గా వాళ్ళకి జరిగేలాగా చేస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళతోనే సామాన్యుడితోనే ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు మనతో పాటు అంటే నేను రెగ్యులర్గా శశికాంత్ గారు లీగల్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాం. సో అది చూసి మన దగ్గరికి రాజేశ్వరి గారు రావటం జరిగింది. అండ్ తనకున్న సమస్యనే త్రూ సుమన్ టీవీ చెప్పాలనుకున్నారు. ఆ సమస్య ఏంటి అండ్ దాని నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏ విధంగా బయటపడాలి అనేది ఈరోజు మనం వారి మాటలో నేను తెలుసుకుంది. శశికాంత్ గారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఇంతో పాటు రాజేశ్వరి గారు కూడా ఉన్నారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక్కసారి రాజేశ్వరి గారు తనకున్న సమస్యని అంటే మన సుమన్ టీవీ చూస్తూ ఉంటారు, రెగ్యులర్ వాచ్ చేస్తూ ఉంటారు, మన వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉంటారు, తనకున్న సమస్యని చెప్పి సలహాలు సూచనలు తీసుకొని న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని ఉద్దేశంతో వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి చెప్పండి రాజేశ్వరి గారు, మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఇలా మేము సికింద్రాబాద్లో ఉంటున్నామండి సార్. మా ఎదురుగా ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇప్పారు. అది ఈ మధ్యన మమ్మల్ని ఏదైనా ఒక టార్చర్ లాగా వచ్చి కొట్టడం చేయడం, లేనప్పుడు మా అమ్మాయి నేను లేకపోయినా మా అమ్మాయి మీద మా మీద కూడా ఒకసారి చేశారు. పోనీలే అని మేము ఊరుకున్నాము. ఇది సెకండ్ బారు మా షాప్లో దూరే మమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారండి. మీ షాప్లో దూరి ఎందుకండి? అంటే ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? అది వాళ్ళకి పార్కింగ్ లేదు సార్. మాకు పార్కింగ్, మా దగ్గర పార్కింగ్ మేడం, మేము ఇక్కడ పెట్టొద్దు, మాది కూడా షాపే కదా, పార్కింగ్ పెట్టొద్దని మేము రిక్వెస్ట్ 2-3 సార్లు చేసాము. అసలు దానికి ఇంకా అది లేదు, ఇది రోడ్డు అందరిది పార్కింగే మీదే అని కాదు అంటారు. దాని గురించి ఆ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి కొంచెం మా మీద ఇది ఒక సంవత్సరం నుంచి జరుగుతుంది. వాళ్ళు అసలు యాక్చువల్లీ 2 సంవత్సరాల నుంచి వచ్చారు మా ఎదురుగా. ఇది సంవత్సరం నుంచి ఇంకెక్కువ అయిపోతుంది. మిమ్మల్ని బెదిరించి న్యూసెన్స్ చేస్తుంటారు. చాలా చాలా వరస్ట్ అయిన మాటలు కూడా ఆడతారండి. చాలా చెప్పడానికి కూడా సిగ్గేస్తుందండి నాకు. అది నాకు ఇంకా అది న్యూస్ చెప్పాలన్నా కూడా అంటే మీ దగ్గర ఇంకా చెప్పాలంటే నాకు మరీ అదొకలాగా అనిపిస్తుంది. అంత దరిద్రం మాట్లాడతారు వాళ్ళు. ఆ తర్వాత ఏమొచ్చి నీ పని చెప్తాను, చూస్తాను నీకు ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు అన్నీ, ఎక్కడికి వెళ్తావు వెళ్ళి భయపడద్దు, మాకు భయం లేదు అని. అసలు భయపడటం లేదు కూడా, మేము కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఎవరును. ఓకే. ఎలా అంటే అంటే మిమ్మల్ని ఏ రకంగా భయపెడుతున్నారు వాళ్ళు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎప్పుడైనా చేశారా? అదేనండి, అదే చెప్తున్నాను కదా, వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారంటే ఇంకేం చెప్పాలి. అసలు కంప్లైంట్ తీసుకోవాలి కదా, పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు మాతో. ఏ రకమైనటువంటి బెదిరింపు చర్యలు చేపట్టారండి వాళ్ళు? అంటే కొట్టడం, తిట్టడం, దాంతోపాటు ఆస్తి నష్టం చేస్తామనా? నీ పని చెప్తాను అంటాడు, ఎప్పుడు నీ పని చెప్తాను. అదే ఏం చేస్తుంటాడంటే అవతల వైపున్న మనిషి మళ్ళీ కెమెరా మా వైపు తిప్పాడండి. నేను ఏదైనా అన్నాను అనుకోండి, ఎవరైనా అలా అన్నప్పుడు నేను ఏదైనా అంటే అది తీసుకెళ్ళి పోలీసులకు చూపిస్తున్నాడు. వాడు లోపల నుంచి చేస్తున్నాడు, వాడికి కెమెరా లేదు ఏం లేదు, వాడు లోపల బయట పెట్టాడు మా వైపు తిప్పి కెమెరా. సో ఈ రకమైనటువంటి అంటే మీ దగ్గర ఒక సంవత్సరం నుంచి జరుగుతుంది. అదే జరుగుతుంది. ఓకే. ఇంట్లో వాళ్ళందరూ రోజు భయం భయంతో బతుకుతున్నాం, భయంగానే ఉంది మాకు. ఎలా అంటే ఇంట్లో సంవత్సరం నుంచి జరుగుతుంది కదా, ఈ రోజు బయటకు వచ్చారు, ఈ సంవత్సర కాలంలో అసలు మీరు ఏం చేశారు అంటే ఏంటి ఎదురుగా ఉండి అని మేము పోలీస్ కంప్లైంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మా కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు. 2 సార్లు వెళ్ళాం మేము కంప్లైంట్, అసలు వాళ్ళు మాకు పట్టించుకోవటం లేదు. ఇస్తున్నారు మీ మీదే కేసు పెడతాము, మీరు కూడా తప్పు చేస్తున్నారు కదా అని. తప్పు దేనికి చేస్తున్నామో అది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీకు న్యాయం కావాలండి. సార్, అదే సార్ రాజేశ్వరి గారు చెప్పినటువంటి విషయం. రెగ్యులర్గా మన వీడియోస్ అవి వాచ్ చేస్తూ ఉంటారు, ఆవిడ మన స్టూడియోకి రావడం జరిగింది. ఎందుకో వెంటనే మీరు గుర్తొచ్చారు. డెఫినెట్గా ఇటువంటి న్యూసెన్స్ కేసులు అండ్ దాంతోపాటు ఎదుటి భయపెట్టడము, రెచ్చగొట్టేలా మాట్లాడి దానితో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం వీడియో ఫోటోస్ తీసుకోవటము, వీళ్ళే తప్పని చూపించటము, దాంతోపాటు బ్లాక్మెయిల్ చేయటము, మీ అంత చూస్తామని చెప్పటం, గత 1 ఇయర్ నుంచి ఇదే టార్చర్ ఉందండి సార్. తట్టుకోలేక ఇక్కడ దాకా రావటం జరిగింది.
అదే సుమన్ టీవీలో రోజుకి చూస్తున్నాం మేము శ్రీకాంత్ గారి గురించి, అందుకోసమే మీ ఆసరా మేము తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎట్లా ఎట్లా సార్, ఎలాంటి న్యాయం చేస్తే? ఇప్పుడు నాగరాజు గారు తిను మనని న్యాయం జరగాలని మన సుమన్ టీవీని ఆశ్రయిస్తాం జరిగింది మన డైలీ వీడియోస్ చూసి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇందులో క్లియర్గా సెక్షన్స్ ఏవేవి అప్లికబుల్ అయితే మనము డిస్కస్ చేస్తే, ఫస్ట్ థింగ్ ఈజ్ 503 504 ఏంటి అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే నిన్ను కొడతా నిన్ను చంపుతా అని భయపడిస్తాము. అండ్ ఇందులో మనం వీడియో కనుక చూస్తే క్లియర్గా అతను ఆపోజిట్ ఉంటున్న వ్యక్తి డైరెక్ట్గా చేతిలో కర్రను రాడో ఏదో తీసుకొని వస్తాం జరిగింది, సమ్ హజార్డియస్ మెటీరియల్ తోటి ఇలా ఇంటి లోపలికి వస్తాం జరిగింది. ఒకవేళ వీళ్ళ అమ్మాయి కనుక ఉండుంటే, ఇప్పుడు తిను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ సమయంలో వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, ఎవరు లేని టైంలో చూసి అమ్మాయి మీదకి వస్తాం జరిగింది, వచ్చి అసభ్య పదజాలాలు కూడా వాడటం జరిగింది అమ్మాయి మీద. సో దట్ ఈస్ అగైన్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, సెక్షన్ 354 ఐపీసీ. ఓకే, సో సెక్షన్ 354, 503, 506 ఇవి కాకుండా ఇంకొన్ని కూడా పెట్టచ్చు, బ్లాక్ మెయిలింగ్ ఉన్నాయి. ఓకే, బ్లాక్ మెయిలింగ్, ఉమెన్ హరాస్మెంట్, ఓకే, బ్లాక్ మెయిలింగ్, ఈ సెక్షన్స్ కూడా ఐపీసీలో ఉన్నాయి, ఇవి కూడా పెట్టచ్చు. దగ్గర దగ్గర 503, 504, అది కాకుండా 354 ఇట్లా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 5 to 6 సెక్షన్స్ పెట్టి ఆయనని అట్లీస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ పడే శిక్షలు పెట్టచ్చు ఆయన మీద. అయితే ఇంక ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇందులో జరిగింది, వీళ్ళు 2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామంటున్నారు విత్ ద వీడియో, విత్ ద వీడియో అండ్ విత్ ద ఎవిడెన్స్ విత్ ద ప్రూఫ్. 2 సార్లు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదంటే ఇమీడియట్గా వీళ్ళు హయ్యర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ చేయాలి, లేదా కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని ఎఫ్ఐఆర్ రేజ్ చేయాలి. ఓకే, సో ఇందులో నేను చేయాల్సింది ఏంటి అంటే ఇమీడియట్గా హయ్యర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ చేసి, ఒకవేళ వాళ్ళు కూడా రివర్ట్ అవ్వకపోతే వెంటనే కోర్టు ద్వారా న్యాయమూర్తి ద్వారా ఎఫ్ఐఆర్ రేజ్ చేయాలి, అప్పుడే వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ కేసులో. అండ్ వీ విల్ డూ దట్, డెఫినెట్లీ విల్ డూ దట్. మీరు టేకప్ చేస్తారా? 100% అండి, మనం ఎట్లా రోజు డిస్కస్ చేసుకుంటాం, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని 100% సరైన న్యాయ సలహాలు ఇచ్చి మనం టేకప్ చేస్తామని అట్లనే మనం ప్రామిస్ చేసినట్టుగానే ఈ కేసు మనం టేకప్ చేస్తాము. ఇమీడియట్గా వీ విల్ ఫైల్ ఎ కేస్. ఓకే, ఎలా అండి అంటే శశికాంత్ గారు డైరెక్ట్గా మీ కేసు టేకప్ చేస్తాను? లేదు, అందుకోసమే అతను ఛానల్ చూస్తున్నాననే కదా అతని దగ్గరికి వచ్చాం మేము. ఓకే, సుమన్ టీవీకి కూడా రావడం అదే కారణం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చింది మీ సమస్య చెప్పుకున్నందుకు. చాలామంది బయట ఉన్నారండి, అంటే మీ ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని, అంటే మీరు 1 ఇయర్గా సఫర్ అయ్యారు, ఇంకా బయట సఫర్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమే దాడికి జరగటం అంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి నరకడానికనో, లేదంటే ఇంకొక మనిషిని అబ్యూస్ చేయడానికనో, అసలు చూసాక ఎవరైనా అంటారండి, కానీ పోలీసులు దాని యాక్షన్ తీసుకోవటం లేదు. అందుకోసమే శశికాంత్ కూడా చూపిస్తున్నారని మేము పచ్చంగా అతనితో కలడానికి వచ్చాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సార్. ఎలా అయినా సరే మనం అయితే డెఫినెట్గా ఈ వీడియో, ఇప్పుడు ఈ వీడియో నాగరాజు గారు ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో వీళ్ళ మిస్టేక్ లేకుండా అవతల వాడు కట్టను రాడ్డో తీసుకొని ఇంట్లో కొడతానికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి తండ్రి ఇద్దరు లేరు, అమ్మాయి ఒకటే ఇంట్లో ఉంది. జరగడానికి ఏమైనా జరిగి ఉంటే వాట్ ఈస్ ద యూస్? జరగకుండానే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మాకు ఇట్లా భయం ఉంది వాళ్ళతోటి థ్రెట్ ఉంది అని చెప్పారు. ఇప్పుడైనా పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి కదా, ప్రైమా ఫేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కదా, బుక్ చేయలేదు. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటి పోలీసు వాళ్ళ మీద కూడా హైకోర్టులో మనం రిట్ వేయచ్చు, ఓకే, రిట్ ఆఫ్ మ్యాండమస్ అని. ఇట్లాంటి పోలీసు వాళ్ళ మీద మనం హైకోర్టులో కూడా రిట్ వేయచ్చు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోండి, పోలీసు వాళ్ళకు కూడా ఇట్లా ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా మీరు ఎఫ్ఐఆర్ రేజ్ చేయకపోతే ఇంకా వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ద మార్కెట్? అవునా కదా? అవునా. సో మనము డెఫినెట్గా మళ్ళీ పోలీసు వాళ్ళని అప్రోచ్ అవుతాం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అప్పటికీ కంప్లైంట్ చేయకపోతే తీసుకోకపోతే డెఫినెట్గా మనం కోర్టు ద్వారా వెళ్ళి ఎఫ్ఐఆర్ రేజ్ చేపిస్తాం. డెఫినెట్గా సరే, ఏదైనా సరే, సో ఎటువంటివి అంటే మనం చేస్తున్నటువంటి వీడియోస్ని నమ్ముకొని చాలామంది మన ముందుకు రావటం కరెక్ట్, అండ్ ఇదే ప్రాసెస్లో ఇంకా మనం 10 మందికి న్యాయం జరిగేలాగా చూడాలి కరెక్ట్. అండ్ ఈ కేసులో మీరు అనుకున్న విధంగా మీరు టేకప్ చేస్తా ముందుకు తీసుకెళ్తా అంటున్నారు, ఇటువంటి ఫర్దర్గా అంటే భవిష్యత్తులో
మీలాంటి వాళ్ళని చూసండి చాలా మంది సుమన్ టీవీ చూసే కదా వచ్చాము. అదే అదే అండి, అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా ధైర్యం తెచ్చుకుని ముందుకు వస్తారండి. మీరు సంవత్సరం సఫర్ అయ్యారు కదా, ఫర్దర్గా అటువంటివి జరగకుండా ఎవరో వచ్చి సంబంధం లేని వ్యక్తులు మన ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారంటే మనం ఎందుకు కోరుకుంటాము? సో మీరు ధైర్యంగా వచ్చారు, మీలాగా చాలామంది రావాలని మాత్రం కోరుకుంటాను, మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ డెఫినెట్గా శశికాంత్ గారు అయితే టేకప్ చేసినట్లు న్యాయం చేస్తారు, మళ్ళీ మనం మాట్లాడుకుంటాము. మీకు ఏదైనా సరే సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.